ఆదోని పట్టణ నది బొడ్డున వెలసి కోరిన వారి కోరికలను తీరుస్తూ కల్పతరువుగా వెలుగొందుతుంది శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ. శ్రీ మహాయోగి లక్ష్మమ్మనే తిక్క లక్ష్మమ్మ, తొట్టి లక్ష్మమ్మ అని కూడా పిలుస్తారు భక్తులు. శ్రీ మహాయోగి లక్ష్మమ్మ పుణ్యతిథి వైశాఖ బహుళ సప్తమి నాడు ప్రతి సంవత్సరం ఆదోనిలో అవ్వ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు ఆదోని పరిసర ప్రాంత ప్రజలే కాక కర్ణాటక రాష్ట్రం నుండి కూడా భక్తులు వస్తారు. కొత్తగా పెళ్ళైన దంపతులు అవ్వ తేరు కలశ దర్శనం శుభకరంగా భావిస్తారు ఇక్కడి ప్రజలు. లక్ష్మమ్మ అవ్వ ఆదోనికి 7 కిలోమీటర్ల దూరంలో కల మూసానపల్లె గ్రామంలో మంగమ్మ బండెప్ప దంపతులకు 1817లో జన్మించారు. వీరి తండ్రి గారు కోలాట తత్వ పాటలు పాడేవారు. లక్ష్మమ్మ గారు కూడా ఆ పాటలకు ఆనందించేవారు. లక్ష్మమ్మ చిన్న వయస్సులో అందరి పిల్లలలాగా ఆటలు పాటలు గాని ఆడేవారు కాదు, పాడేవారు కాదు. అందరూ పిల్లలు ఆడుతూ ఉంటే తాను మాత్రం ఒక పక్కకు కూర్చొని శూన్యంలోకి తీక్షణంగా చూసేది. తనలో తాను మాట్లాడుకునేది, తిండిపైన ధ్యాసనే ఉండేది కాదు. ఇది గమనించిన కుటుంబీకులు బంధువులు లక్ష్మమ్మ యుక్త వయస్సుకు వచ్చాక పెళ్లి చేస్తే బాగు అవుతుంది అని సిరుగొప్పుకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయినా కూడా లక్ష్మమ్మ గారు సాంసారికం పైన ఏనాడు దృష్టి పెట్టలేదు. సంపూర్ణ వైరాగ్యంతో ఉండేది. అది చూసిన అత్తగారు భర్తగారు లక్ష్మమ్మను మందలించారు. అక్కడ కూడా తనలో తాను మాట్లాడేది, ఒంటరిగానే ఉండేది. ఆకలి దప్పిక ఇలాంటివన్నీ వదిలి ఉండేవారు. అత్త ఇంటి వారు లక్ష్మమ్మ ప్రవర్తన చూసి భూత వైద్యుడికి చూపించేవారు. అప్పుడు అవ్వగారు అత్తవారి ఇంటిని వదిలి కాలినడకన ఆదోని చేరుకున్నారు. లక్ష్మమ్మకు ఆదోని ఊరు కొత్త. నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. బజారులో చెత్త తొట్టి పక్కనే కూర్చునేవారు. రోజులు గడుస్తున్నా లక్ష్మమ్మ తనలో తాను మాట్లాడడం, నవ్వడం, పాటలు పాడడం చేసేవారు. అందరూ తనకు తిక్క అని, తిక్క లక్ష్మమ్మ అని పిలిచేవారు. చెత్త తొట్టి పక్కనే కూర్చునేవారు కనుక తొట్టి లక్ష్మమ్మ అని పిలిచేవారు. అవ్వగారికి ఒకరోజు ఒక సిద్ధుడు అవ్వగారికి సిద్ధమంత్రం ఉపదేశించి వెళ్ళిపోయారు. బహుశా వారే అవ్వగారి గురువు అయి ఉండవచ్చు. అప్పటి నుంచి అవ్వ తీవ్ర సాధన చేసేవారు. ఒక్కోసారి 2-3 రోజులు సమాధి స్థితిలోనే ఉండేవారు. అలా మంత్రసిద్ధి పొందిన అవ్వగారు బజారులో ఏ అంగడిలో ఏమైనా తీసుకుంటే ఆ రోజు వారి వ్యాపారం లాభసాటిగా జరిగేది. అవ్వ ఏమైనా వాక్కులు పలికినా అవి జరిగేవి. ఒకసారి అవ్వగారు కుండయోగ సాధన చేశారు. పోలీస్ కానిస్టేబుల్ అవ్వగారికి చూశారు. అవ్వ శరీర భాగాలు విడివిడిగా ఉండడం చూసి అవ్వని ఎవరో చంపారని కేసు నమోదు చేసుకోవటానికి స్టేషన్కు వెళ్ళి సిఐ గారిని తీసుకువచ్చారు. వారు అక్కడికి వచ్చే లోపల అవ్వ మామూలు స్థితిలో ఉన్నారు. ఒకసారి ఆదోనిలో కుండపోత వర్షం పడి కాలువలు పొంగి పొర్లడంతో అవ్వ 3 రోజులుగా కనిపించటం లేదు, అవ్వ చనిపోయారు అని అనుకున్నారు ప్రజలు. 3 రోజుల తర్వాత అవ్వ నీటి నుంచి పైకి లేచి వచ్చారు. అవ్వ 3 రోజులు నీటిలో సమాధి స్థితిలో గడిపారు. ఒక రోజు భక్తురాలు తన భర్తకు సౌభాగ్యం ఇవ్వండి అని వేడుకుంది. తన భర్తకు క్యాన్సర్ ఉంది అవ్వ అని తెలిపింది. అవ్వ భక్తురాలికి అభయం ఇచ్చి, ఓ ఏం కాదు, లేదు, వాడికి ఏం లేదు వాడికి అన్నారు.
తనకు క్యాన్సర్ తగ్గి సంపూర్ణ ఆరోగ్యంతో ఆ దంపతులు అవ్వను దర్శించుకున్నారు. ఇలా చాలామంది ప్రజల జీవితాలలో వెలుగు నింపారు మహాయోగి లక్ష్మమ్మ అవ్వ. అవ్వని తిక్కదని ఇబ్బంది పెట్టేవారు కొందరైతే మరికొందరు అవ్వ మహాయోగి అని కొలిచేవారు. అవ్వ మహిమలు తెలుసుకున్న రాయచోటి రామయ్య గారు అవ్వకు ఆశ్రయం కల్పించారు. అవ్వకు ఫల పుష్పాలు ఇచ్చి సేవించేవారు. రాయచోటి రామయ్య, తుంబళంగుత్తి లక్ష్మయ్య శెట్టి, బల్లేకల్లు నరసప్ప, చాకలి బాపన్న మొదలగు వారు అవ్వను సేవించిన ధన్యజీవులు. ఇలా అవ్వ మహిమలు రోజు రోజుకి ఆదోని ప్రజలు ఒకరి నోట ఒకరికి పాకి అవ్వకు అశేష ప్రజాదరణ లభించింది. ఎన్నో మహిమలు చూపి ఎందరినో ఉద్ధరించి శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ 1933 May 16 వైశాఖ బహుళ సప్తమి రోజు శరీరం చాలించారు. అవ్వ శరీరం చాలించిన ప్రదేశంలోనే సమాధి ఏర్పాటు చేయాలని రాయచోటి రామయ్య తదితర భక్తులు సంకల్పించారు. అవ్వ దేహం చాలించిన ప్రదేశం అవ్వ స్థావరం పట్టణం నడిబొడ్డున ఉండడంతో అన్యమతస్థులు అవరోధాలు కల్పించినప్పటికీ శ్రీ రాయచోటి రామయ్య గారు తనకు ఉన్న పలుకుబడితో అవ్వ సమాధి ఆ ప్రదేశంలోనే జరిగేటట్టు చేసి అవ్వ పట్ల తనకున్న విధేయతను చాటుకున్నారు. తరువాత అవ్వ సమాధి జరిగిన ప్రదేశంలోనే అవ్వకు ఆలయాన్ని నిర్మించారు. అవ్వ సమాధికి పై అంతస్తులో సరిగ్గా అవ్వ సమాధి పైన వచ్చే విధంగా శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ దివ్య మంగళ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నది. ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ సప్తమి నాడు అవ్వ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా వెండి రథంతో బంగారు శోభతో అవ్వ పురప్రజలకు దర్శనమిస్తారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరం రథోత్సవం జరపటం లేదు. అవ్వ వైభవాన్ని ప్రజలు జూన్ 1, 2021 HTTP శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ .com వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తెల్లవారుజామున 1 గంట నుండి ఉదయం 6:30 వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగలరు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. Thank you.